ఒక ముఖ్య ప్రకటన. నగరంలో అంతకలహాల వల్ల జరిగిన హత్యాకాండ కారణంగా చెలరేగిన అల్లర్లను అదుపులో పెట్టే ప్రయత్నంగా నగరంలో 48 గంటల పాటు కర్ఫ్యూ విధించడమైంది. ప్రత్యేక సైన్యాన్ని కూడా రప్పించడం జరిగింది. ఎవరైనా బయట కనిపించినా, ఎటువంటి దౌర్జన్యకాండకు ప్రయత్నించినా 144 సెక్షన్ ప్రకారం కాల్చి చంపవలసిందిగా పోలీసులకు ఉత్తర్వు జారీ చేయడమైంది. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీ దురుస్తనం పోవడం లేదు. అసలు అక్కడ ఏం జరిగింది? అతను కర్ఫ్యూలో రూల్స్ అగేన్స్ట్ గా ప్రవర్తించాడు సార్. అలాంటప్పుడు అతను అరెస్ట్ చేయొచ్చుగా. నీకు నువ్వే నిర్ణయం తీసుకుని ఎందుకు కలిచావు? నేను అరెస్ట్ చేయడానికే వెళ్ళాను సార్, కానీ అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దానికి సాక్ష్యం ఏమిటి? ఆ శవం కుడి చేతిలో ఉన్న ఐరన్ రాడ్, నా ఎడం చేతి మీద ఉన్న ఈ దెబ్బ, దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికేట్. అతను కొట్టగానే తొందరపడి కాల్చి చంపేశావు అవునా? నో సార్, మన పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కర్ఫ్యూలో రోడ్డు మీద తాగి అల్లరి చేస్తున్న అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను, కానీ అతను నన్ను ఐరన్ రాడ్తో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు సార్. సో ఫైరింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ వార్నింగ్ షాట్స్ కాల్చాను సార్. దాన్ని కూడా లెక్క చేయకుండా అతను నన్ను చంపడానికి వచ్చినప్పుడు అండర్ ద రైట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ యాక్ట్ అతన్ని కాల్చి చంపాల్సి వచ్చింది సార్. ఎనీహౌ, ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ నడరోడ్డు మీద మనిషిని చంపితే మన డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో నీకు తెలుసా? అదే పోలీస్ ఆఫీసర్ ఒక గూండా చేతిలో చచ్చిపోతే అంతకన్నా చెడ్డ పేరు వస్తుంది సార్. మిస్టర్ విజయ్ కుమార్, ఎంత రూల్స్ ప్రకారం పోయినా కాస్త ముందు వెనక చూడటం మంచిది. ప్రజల్లో సానుభూతి పోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. దట్స్ ఆల్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్.